नमस्कार न्यूज विजन की स्वागत। आंध्र प्रदेश सरकार कीलक निर्णय तीसुकुंदी। राष्ट्र में 300 కాపులను బీసీడీ జాబితాలోకి చేర్చుతు కీలక ఆదేశాలు జారీ చేసింది। ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ కింద కుల ధ్రువీకరణ పత్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది। ఇటీవల గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 300 కాపులు వినతి పత్రం సమర్పించారు। దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీడీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీకి ఆదేశాలు జారీ చేశారు। తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 300 కాపుల సంఖ్య బాగా తక్కువే। పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలుగా గుర్తించి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విలీనమైన 7 మండలాల్లో 300 కాపుల సంఖ్య అధికంగా ఉంది। ఇటీవలే సీఎం జగన్ను కలిసిన 300 కాపులు తమను బీసీలుగా గుర్తించాలని కోరారు। వారి విజ్ఞప్తి మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు। ఆదివారం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహాకుంభాభిషేకంలో పాల్గొన్న అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు। భగవద్గీత ప్రకారం హిందూ మతంలో ప్రతి పూజలో మొదట విఘ్నేశ్వరునికి పూజ చేసిన అనంతరం పూజలు ప్రారంభిస్తామన్నారు। విష్ణు గాని సూర్యుడు గాని ఆదిశక్తులైన గాని అన్ని దేవతలకు కూడా ముందు మనం మొక్కేది విఘ్నేశ్వరుని। విఘ్నేశ్వరుని ఎందుకు మనం మొక్కుతున్నాం అంటే కచ్చ కార్పణాలు ద్వేషం పగ లేకుండా ప్రతి సంవత్సరం కూడా వర్షాలు బాగా పడాలని పేదవాళ్ళందరూ బాగా అభివృద్ధి కావాలని ప్రతి ఇంట్లో బిడ్డలు కూడా అన్ని ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం చదివి అందరూ బాగుండాలని నేను ఈ రోజు దేవదేవుని ప్రార్థిస్తున్నాను। అది మాటల్లో చెప్పలేని అనుభూతి, ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఉంటేనే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది। చాలా మంది అనుకుంటారు గుడికి వెళ్లి అందరూ కోరికలు కోరుకోవడానికి గుడికి వెళ్తారు, వెళ్తే అవుతాయా, మరి ఇంత మంది పూజ చేస్తున్నారు అంటారు। దేవుడి దగ్గరికి వెళ్లి మనం ఏం కోరుకోవని అవసరం లేదు, అక్కడ మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా భగవంతుని స్మరిస్తే పాజిటివ్ ఎనర్జీ, ఎందుకంటే గుళ్ళు అందరూ పాజిటివ్ గానే ఆలోచిస్తారు, నెగిటివ్ ఆలోచనలు ఎవరికి ఉండవు కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉంటే మనం చేసే పని మనం సక్సెస్ అవుతామని మేము నమ్ముతున్నాం। అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే భగవంతుని మనస్ఫూర్తిగా స్మరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఏం చెందాలో అది భగవంతుడు ఇస్తాడు। మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నూతన భవన నిర్మాణంలో తిరుపతి సిగ్గులో మరో కలికితురాయి చేరబోతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు। తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని తొలగించి అదే చోట 71 కోట్ల రూపాయలతో అధునాతనమైన నూతన భవనాన్ని నిర్మించడానికి ఆదివారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమాంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయరెడ్డి, ముద్ర నారాయణతో పాటు కార్పొరేటర్లు భూమి పూజ చేశారు। అందరికీ పుర ప్రముఖులకు అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు। ఇప్పుడే ఎస్సీ గారు ఈ ప్రాజెక్టును గురించి సవివరంగా తెలియజెప్పడం జరిగింది। మన ఆధ్యాత్మిక నగరానికి కొత్తగా రాబోయేటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ తిరుపతి సిగలో మరొక కలికితురాయి, బహుశా మిగతా అన్ని రాష్ట్రంలో ఉన్న పట్టణాల కంటే కూడా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా భద్రతా పరంగా కానీ వచ్చినటువంటి వినతులు ఇవ్వటానికి వచ్చేటువంటి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా పనిచేసే వాళ్లకు ఎంత సౌకర్యం ఉండాలనో మన దగ్గర పని చేయించుకోవటానికి వచ్చేటువంటి ప్రజలకు అంతకంటే సుఖంగా ఉండే విధంగా ఇక్కడికి వచ్చాం, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది అని మొదటే వాళ్ళు సంతృప్తి పడే విధంగా ఈ కార్పొరేషన్ బిల్డింగ్ ని కట్టబోతున్నాం। తిరుపతి గంగ జాతర తరహాలో వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పిలుపునిచ్చారు। వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తిరుపతిలో శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయరెడ్డి, ముద్ర నారాయణ, కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు। మా వైపు నుంచి ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీకు కావాల్సినటువంటి అన్ని మొదలైపోయి ఎలక్ట్రిక్ టీటీడీకి సంబంధించి పంపింగ్ కూడా ప్రారంభించేశారు నిన్న మొన్నటి నుంచి। చాలా చాలా గొప్పగా జరుగుతాం ఇది, మనం నిమజ్జన కమిటీతో లో ఒకటిగా
మన కార్పొరేటర్లందరినీ కూడా మనం జాతరని ఏ రకంగా అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో ఈ పండుగను కూడా అదే స్థాయిలో జరుపుదాం. ఇప్పుడు నేను మేరమ్మను కూడా అడగటం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో కూడా స్వామివారి విగ్రహాన్ని ఒకదాన్ని ప్రతిష్ఠించి అక్కడి నుంచి కూడా ఒక స్ఫూర్తిగా నిలుద్దామని మీకు అందరికీ తెలియజేస్తూ మొత్తం అందరము కలిసి ఏదన్నా ఇప్పుడు మీరు ఏదైతే వినాయక నిమజ్జన కమిటీ ఉందో ఇంటర్ కార్పొరేటర్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. మొత్తం 54 మంది చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అలాగే విత్తారు ఎంపీ గారు ఆయన కూడా తెలియాలి ఆయన కూడా తెలియాలి. అందరము కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకొని మన తిరుపతి ప్రజల ఏకతను చూద్దాం. ఇంతై ఒడింతై అన్నట్టుగా ఈ వినాయక నిమజ్జన కమిటీ నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏటికేడు కొత్త వాళ్ళందరినీ కలుపుకొని పోతూ తిరుపతిలో వినాయక చవితి అని అనగానే మొదట గుర్తొచ్చేటట్టుగా పరిణామం చెందింది. 2 ఏళ్ల విరామం తర్వాత ఈ కరోనా కారణంగా మళ్ళీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి వినాయక చవితి ఉత్సవాలను చూడడానికి తిరుపతిలో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. మీరందరూ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కరుణాకర్ రెడ్డి గారిని, శాసనసభ్యుల్ని, మా నాయకుల్ని ఈ ఉత్సవ కమిటీలో భాగస్వాములను చేయడం ద్వారా హైదరాబాద్ ముంబై నగరాల్లో వినాయక ఉత్సవాలను తలదన్నే రీతిలో తిరుపతిలో ఈ ఉత్సవ సంబరాలు జరగబోతాయన్నంతగా నాకు కనపడదు. అట్లాగే రాబోయే ఈ 15 రోజుల్లో కూడా మీరు మా నుంచి ఏ సహాయం అడిగినా మేము కూడా మీతో ఉండి ఈ వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవాలని ఆశిస్తూ సెలవు. ఆదాయం పెంపే లక్ష్యంగా ఆర్టీసీ ముందడుగు వేస్తుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా కార్గో సేవలను మరింత విస్తృతం చేస్తుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి యాజమాన్యం దృష్టి సారించింది. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కార్గో సేవలను విస్తృతం చేస్తూ మరింత ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. కార్గో సేవలు ఇక మరింత వేగవంతం కానున్నాయి. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్గా కార్గో సేవలు వినియోగదారులకు మరింత చేరువు కానున్నాయి. వేగం, భద్రత, చేరువు లక్ష్యంతో 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆర్టీసీ కార్గో సేవలు అతి కొద్ది కాలంలోనే వినియోగదారులను ఆకట్టునున్నాయి విషయం తెలిసిందే. బస్ స్టేషన్లతో పాటు అధికారిక ఏజెంట్ల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్సిల్ సేవలు ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఆ విసులుబాటును మరింత ఆధునీకరిస్తూ ఆర్టీసీ మరింత మెరుగుపరిచింది. మొదటి చివరి మైల్ కనెక్టివిటీని మరింత ఆధునీకరిస్తూ చర్యలు తీసుకుంది. తద్వారా నెలకు 25 లక్షల రూపాయల ఆదాయం పెరిగింది. అంతేకాక పలువురికి ఉపాధి లభిస్తుంది. తిరుపతి జిల్లా పరిధిలోని 11 డిపోల్లో కార్గో సేవలను అందిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి స్పష్టం చేశారు. మేము డోర్ డెలివరీ కూడా ఆర్టీసీ టేకప్ చేసిన విషయం మీకు తెలిసిందే. కార్గో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. డోర్ డెలివరీ కూడా 10 కిలోమీటర్ల లోపు 84 ఊళ్ళల్లో స్టేట్లో డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. మహిళా సాధికారతతో పాటు ఆర్థిక పరిపుష్టిని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా బ్రాండింగ్తో పాటు డిజిటల్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం కల్పిస్తుంది. వారం రోజుల క్రితం విజయవాడకు వచ్చిన అమెజాన్ ప్రతినిధులతో సెర్ఫ్ అధికారులు సమావేశమై అన్ని విషయాలపై చర్చించారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులను అమెజాన్లో విక్రయించేందుకు కంపెనీ ప్రతినిధులు అంగీకరించినట్లు సెర్ఫ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అమెజాన్లో 45 రకాల ఉత్పత్తులు, ఫ్లిప్కార్ట్లో 51 ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు తిరుపతి జిల్లా మెప్మ పీడి రాధమ్మ తెలియజేశారు. అమెజాన్తో ఫ్లిప్కార్ట్తో చేసుకున్న ఒప్పందం మేరకు మన మెప్మాలోని ఎస్హెచ్జి మహిళలందరూ ఇప్పుడు ఆర్థికంగా చాలా బలోపేతమైనారు. ముఖ్యంగా దాదాపు 20 లక్షల వరకు లోన్లు తీసుకుంటున్నారు. సో వారిని ఒకప్పుడు బ్యాంకు లోన్ తీసుకొని ఇంటి అవసరాలకి, పిల్లల అవసరాలకి, పిల్లల చదువులకి ఉపయోగించుకోవడంతో సరిపోయేది. కానీ ఇప్పుడు ఆ స్థాయి నుంచి వారి వ్యాపారంలోకి అడుగుపెట్టే దిశగాను, అదేవిధంగా వారు తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో పెట్టి అక్కడ ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిపి ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా మనము మెప్మా ప్రాజెక్టు కృషి చేస్తూ ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా శ్రీవారి హుండీకి ఆదాయం లభిస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న క్రమంలో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికగా వేచి ఉండి స్వామివారి దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21 వరకు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. ఆగస్టు 22 నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు మళ్లీ మొదలవుతాయి. వెంకన్న దర్శనం కోసం తిరుమలకు విచ్చేసే భక్తులు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకోవచ్చు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సిఆర్ఓ కార్యాలయం వద్ద వసతి గదులు పొంది స్వామివారికి తలనీలాలు సమర్పించి ఆ తర్వాత స్వామివారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఇక యాత్రికుల సౌకర్యార్థం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లతో పాటుగా మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. అదేవిధంగా భక్తులకు కోరిన లడ్డూలను అందిస్తోంది. ఇక తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్రా ప్రదేశాలను భక్తులు సందర్శించేందుకు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తుంది టీటీడీ. కలియుగ వైకుంఠం దక్షిణ భారతంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి రూపురేఖలు మారుతున్నాయి. కుగ్రామంగా మొదలైన తిరునగరి ప్రయాణం ప్రస్తుతం సరికొత్త శోభను సంతరించుకుంది. తిరుపతిలో నూతనంగా ఫ్లైఓవర్, మున్సిపల్ ఆఫీస్, బస్టాండ్, రైల్వే స్టేషన్ సహా మరికొన్ని కొత్తగా నిర్మితమవుతున్న నేపథ్యంలో తిరుపతి పరపతి మరింత పెరుగుతుందని అంటున్నారు నగరవాసులు. తాజా నిర్మాణాలతో తిరుపతి సరికొత్తగా భక్తులకు, నగరవాసులకు కనువిందు చేస్తూ మహానగరాలకు పోటీగా నిలవనుంది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. ఒకప్పుడు కుగ్రామంగా మొదలైన తిరుపతి ప్రస్తుతం నేడు మహానగరాల చెంత చేరడానికి సిద్ధంగా ఉంది. తిరుపతి పేరు వినగానే ఏడు కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు లిప్తకాలం స్మృతి పథంలో మెదలుతాడు. గోవిందరాజ పట్టణంగా ఆరంభమైన ఊరు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోవడం ఒక అద్భుతం. అసలు తిరుపతి నగరం పుట్టుక ఎంతో ప్రత్యేకతని చెప్పాలి. వేల మందితో మొదలై నేడు నిత్యం లక్షల మంది భక్తుల భక్తితో ఓలలాడుతున్న దివ్యమైన క్షేత్రం. అలాంటిది ఇప్పుడు మరింత శోభను సంతరించుకోవడానికి సిద్ధమైంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు పాత భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో తిరుపతి పరపతి మరింతగా పెరగనుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు. అందులో సగానికి పైగా ఆర్టీసీ బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల మందితో రద్దీగా ఉండే తిరుపతి బస్ స్టేషన్ను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తిరుపతి బస్టాండ్ నిర్మాణం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. కనీవిని ఎరుగని రీతిలో మొత్తం 12 అంతస్తుల్లో బస్టాండ్ నిర్మించేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్లో తిరుపతి పట్టణానికి వచ్చే వారి కోసం ప్రత్యేక డార్మిటరీ, హోటల్, వసతి సహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మిస్తున్నారు. భక్తులు తిరుపతి బస్టాండ్లోనే సేద తీరి నేరుగా వెంకన్న దర్శనం చేసుకునేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్టు సమాచారం. తాత్కాలికంగా నగరంలో 3 బస్టాండ్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్ అభివృద్ధి నగరవాసుల చిరకాల కోరిక. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తిరుపతిని అభివృద్ధి చేస్తామంటూ గతంలో పలువురు రైల్వే శాఖ మంత్రులు ప్రకటించారు. అయితే ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితం అవుతూ వచ్చింది. తాజాగా కేంద్రం రైల్వే శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. సుమారు 299 కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొన్ని రోజుల క్రితం నూతన రైల్వే స్టేషన్ డిజైన్లను పార్లమెంట్లో విడుదల చేశారు. ఉత్తర దక్షిణ ప్రవేశ మార్గాల అధునాతన వసతులతో కూడిన 3 అంతస్తుల భవన నమూనా చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎంపీ గురుమూర్తి చెబుతున్నారు. అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నటువంటి తిరుపతి ఇప్పటికే విద్య, వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ రాయలసీమ ప్రజలందరికీ కూడా విద్య, వైద్యాన్ని అందిస్తున్నటువంటి తిరుపతి ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేషన్ కొత్త బిల్డింగ్, 81 కోట్లతో కొత్త బిల్డింగ్ ఓపెన్ చేయటము, అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నారు త్వరలోనే, అలానే శ్రీనివాస సేతు, తర్వాత తుమ్మలగుంట చంద్రగిరిని కలిపే ఓవర్ బ్రిడ్జి, ఫ్లైఓవరు, ఇవన్నీ చూస్తుంటే తిరుపతికి చాలా మహాదశ పట్టినట్టుంది. తిరుపతి ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెంది ఈ ఐకాన్ బిల్డింగ్ కూడా తొందరలో పూర్తయితే మున్సిపాలిటీకి, ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అన్ని వసతులు ఒకే చోట ఉండటం వలన ప్రజలకు కూడా ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడే నిర్మిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. తిరుపతికి 800 కోట్లు ఖర్చు పెట్టి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఇలాంటి పనులను తొందరగా చేసి ప్రజలందరికీ త్వరలో అందుబాటులోకి తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అది చెప్పేశాడు అన్న, మళ్ళీ బాగుంటుంది. ఇక తిరుపతి కార్పొరేషన్ కార్యాలయ కొత్త భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ నెల 21న ప్రస్తుత కార్యాలయ ప్రాంగణంలో ఈశాన్యం దిక్కున భూమి పూజ చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది. 225 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో
డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేసి టెండర్లు కూడా పూర్తి చేశారు. భవన నిర్మాణానికి 70 కోట్లు, సిఓసి సెటప్ కోసం దాదాపు 146 కోట్లు వెచ్చించనున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక భవనం కోసం స్విమ్స్ సర్కిల్ సమీపంలోని పాత ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకున్నారు. తాత్కాలిక భవనం కోసం 20,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని గత 4 రోజులుగా అధికారులు అన్వేషించారు. స్విమ్స్ సర్కిల్లోని పాత మెటర్నిటీ ఆసుపత్రి, ఇస్కాన్ రోడ్లోని టీటీడీ బిల్డింగ్తో పాటు మరో 2 ప్రైవేటు భవనాలను పరిశీలించారు. చివరకు ఖాళీగా ఉన్న ప్రసూతి ఆసుపత్రి అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. కొత్త భవనం పూర్తవ్వాలంటే దాదాపు 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రసూతి ఆసుపత్రి భవనంలోనే పౌర సేవలు అందించనున్నారు. అక్కడ మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు వివాదంగా మారింది. అవన్నెట్టుంచితే మరో 2 ఏళ్లలో కొత్త మున్సిపల్ భవనంలో రాష్ట్రంలో నెంబర్ 1గా నిర్మాణం చేపట్టనున్నారు అధికారులు. సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఏమాత్రము వివాదగ్రస్తం కాదు. ఆ మెటర్నిటీ హాస్పిటల్ని మున్సిపల్ కార్పొరేషన్ సొంతం చేసుకోబోవటం లేకపోవటమే కాకుండా ఆ మున్సిపల్ కార్పొరేషన్లో అంటే ఆ మెటర్నిటీ హాస్పిటల్లో తాత్కాలికంగా మాత్రమే ఆఫీసు వ్యవహారాలు నడుస్తాయి. అది కూడా కేవలం 1 సంవత్సరం కాలం పాటు బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు. దీని మీద ఆందోళన చేస్తున్నటువంటి వాళ్లకు ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రసూతి వైద్యశాల పట్ల ఉన్న మక్కువ ఎంత ఉన్నదో ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధులుగా మేయర్ గారి దగ్గర నుంచి ఆఖరి కార్పొరేటర్ వరకు, కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి మున్సిపల్ సిబ్బంది వరకు అందరికీ కూడా ఆందోళన చేస్తున్న వాళ్లకు మళ్ళీ మాకందరికీ కూడా ప్రజల బాధ్యత అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ తిరుపతికి ఒక మణిహారం అనే చెప్పాలి. దాదాపు 684 కోట్లతో నిర్మించే భారీ ప్రాజెక్టు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, ఆఫ్ఘన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. వారధి నిర్మాణానికి అయ్యే వ్యయం 684 కోట్లలో 67% 458.28 కోట్లు, టీటీడీ తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 33%తో 225.72 కోట్లు కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్టు ఇది. వారధి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిల తీర్థం వరకు ప్రారంభించి తిరుపతి నగరవాసులకు, శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ కష్టాలు సగానికి తగ్గించారు. ఇక మిగిలిన 2 దశల పనులు సైతం డిసెంబర్ నాటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా కొత్త రైల్వే స్టేషన్, బస్టాండ్, కార్పొరేషన్ ఆఫీసు, ఫ్లైఓవర్తో నగరం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. నగరంలో ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. ఐఐటి, ఐజర్ లాంటి సంస్థలతో, వర్సిటీలతో తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ 2-3 ఏళ్లలో పూర్తయితే సరికొత్త తిరుపతి ఆవిష్కృతం అవుతుందంటున్నారు. ఇటు భక్తులకు, నగరవాసులు మెరుగైన సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతూ ఉందండి. అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఈరోజు టీటీడీ స్మార్ట్ సిటీ నిధులతో శ్రీనివాస సేతు అతి త్వరలో అందుబాటులోకి రాబోతా ఉంది. అదేవిధంగా ఈరోజు నగరపాలక సంస్థ గత 50 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు, మా తాతగారు మున్సిపల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు స్థాపించినటువంటి మున్సిపల్ కార్యాలయం ఈరోజు నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది ఈరోజు 71 కోట్ల రూపాయలతో దీన్ని అత్యాధునికమైనటువంటి భవనాన్ని నిర్మించడానికి ఈరోజు పునాది రాయి వేయడం, అదేవిధంగా రైల్వే స్టేషన్ 6వ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ కానీ, అదేవిధంగా రాయల్ చెరువు రోడ్డు అండర్ బ్రిడ్జ్ పనులు కానీ, ఈ విధంగా అన్ని ఫ్లైఓవర్లు తిరుపతికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, ఎందుకంటే తిరుపతి పరపతి పెరుగుతోందండి. తిరుమల శ్రీవారిని హాస్యనటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఉదయం విఐపి నైవేద్య విరామ సమయంలో సినీ హాస్యనటుడు బ్రహ్మానందంకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి వామపక్ష పార్టీలు పనిచేస్తాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలియజేశారు. తిరుపతి బైరాగి పట్టెడలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపుతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను కేంద్రం రాజకీయ కుట్రలకు వాడుకోవడం బాధాకరమన్నారు.
మోడీ అనాలోచిత విధానాలతో దేశంలో అభివృద్ధి లేకపోగా ధరల అదుపులో లేకపోవడం కూడా సామాన్యుడికి భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల సమస్యలపై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పోరాటం చేపడుతున్నట్టు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 70 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతనాలు సవరించలేదని, ఈ సమస్య పరిష్కారంకై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టనున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ప్రకటించారు. రెస్టారెంట్లో, హోటల్లో పనిచేసే వాళ్ళు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు, విభిన్నమైనటువంటి రకరకాల పనులు చేసే వాళ్ళందరికీ 70 రకాల షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ వేతనాలు 15 ఏళ్లుగా సవరించబడలేదు. తక్షణం వీళ్ళకి వేతనాలు పెంచాలి, కనీస వేతనం 26 వేలుగా ఉండాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని చేపట్టాం. సెప్టెంబర్ 20 తారీఖున తిరుపతి జిల్లా కలెక్టరేట్ దగ్గర దిగ్బంధన కార్యక్రమాలు చేస్తున్నాం, ధర్నా ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో యావత్ కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉల్లి లేకుండా కూరలు పూర్తి కావు. ఒకప్పుడు ఉల్లి ధరల కారణంగా ప్రభుత్వాలు పతనమైన సందర్భాలు అనేకం. కిలో సెంచరీలు దాటిన ఉల్లితో మహిళలు ప్రభుత్వాలపై శాపనర్థాలు పెట్టారు. తాజాగా ఉల్లి ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఉల్లి కొనలేక కన్నీలు వస్తే ప్రస్తుతం ఉల్లి అమ్మేందుకు అవకాశం లేక గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీటి పర్యంతరం అవుతున్నారు. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి ధర పతనమైంది. ఎప్పట్లాగే రైతు పండించిన పంట మార్కెట్కు రాగానే ధర పడిపోతుంది. ధర లేకపోవడంతో పంట కోసి మార్కెట్లు అమ్మితే వచ్చే నష్టం భరించడం కంటే పంట దున్నేస్తే తక్కువ నష్టం వస్తుంది. కొందరు రైతులు పండించిన పంటనే దున్నేస్తున్నారు, మరికొందరు ఎంతో కొంత వస్తుందన్న ఆశతో మార్కెట్కు తీసుకెళ్లి నష్టపోతున్నారు. ఉల్లి ధర పతనం రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. అప్పులు చేసి మరీ ఉల్లి సాగు చేశారు వేలాది మంది రైతులు. ప్రస్తుతం ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటను తొలగిస్తున్నారు. దేవనకొండ మండలంలో ఓ రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకుని 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేశాడు. పండిన ఉల్లిని కోసి గ్రేడింగ్ చేసి ట్రాక్టర్లో మార్కెట్కు తరలిస్తే కూలీలు, రవాణా ఖర్చు కనీసం 3 లక్షలు వ్యయమవుతుంది. మార్కెట్లో సరుకు అమ్మితే 2 లక్షలు కూడా చేతికి రాదు. దీంతో ఉల్లి పంటను 12 వేలు ఖర్చు పెట్టి ట్రాక్టర్తో దున్నించాడు. కూలీలు, ఎరువులు, కౌలు మొత్తం ఖర్చులు అప్పు చేసి ఉల్లి సాగు చేస్తే పెట్టుబడి మొత్తం కూడా చేతికి రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.